విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉండి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ 63వ వార్డు అధ్యక్షులు సోమాదుల సురేష్ ఆధ్వర్యంలో నక్కవానిపాలెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ నాయకుల సమీక్ష సమావేశంలో ఆనంద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాల్లో పశ్చిమ నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందలేదు అని, ఎన్నిక అయిన తర్వాత ఆ వ్యక్తి నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. అటువంటిది ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో విశాఖ పశ్చిమ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఆనంద్ ప్రశ్నించారు. విశాఖ పశ్చిమకి నేను 18 నెలలుగా చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు తనకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తికి ఓటు వేస్తారో, ఎమ్మెల్యే కాకపోయినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తనకు ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారు ఆనంద్ కుమార్కి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వార్డు పరిధిలో ఉన్న ప్రతి నాయకుడుకు, కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిలకారాము, కలిదిండి బద్రీనాథ్, ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు మల్లేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన లీడర్స్ దగ్గరకు వచ్చి పర్సనల్ గా కలిసి ఇళ్లకి వెళ్లి మాట్లాడి కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి అలాంటి పనులు అయితే చేయొద్దని వాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నారు. ఈ వార్డని కాదు, మామూలు మాట్లాడుతుంది, 14 వార్డుల గురించి కూడా చెప్తున్నాను నేను. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడైనా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఆయన గంపాబు గారు వస్తున్నారా, అలా తిరిగి సలు వెళ్ళిపోతున్నారు, ఇంటింటికి ఏమైనా వస్తున్నారా, అయినా ఏంటి వాళ్ళు ధైర్యం. మనందరం కష్టపడ్డాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల కష్టాల్లో మనం పాల్పంచుకున్నాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసాం, ఇల్లు కట్టాం. మరి ఎంత చేసిన తర్వాత కూడా మనం ఇక్కడ మంచి మెజార్టీ తెచ్చుకోకపోతే మరి ఎక్కడ మన లోపం ఉంటుంది అని ఆలోచించారు. మిమ్మల్ని కోరేది ఒక్కటే అమ్మా, ఈ 12 రోజులు 13 రోజులు కూడా మీరు పార్టీని భుజాల మీద వేసుకొని మీరు మోస్తే నేను మళ్ళీ జీవితాంతం మిమ్మల్ని నేను జీవితాంతం నాయకులందరికీ చెప్తున్నాను, ప్రతి 100 నెలలకి ఒకరం సపోజ్ ఆ ఏరియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ వీధిలో ఎవరైతే ఎవరి మాట అయితే ఆలోచిస్తారో వాళ్ళని వాళ్ళతో పాటు ఒక్కొక్కరిని కూడా పెట్టి ప్రతి 100 ఇళ్లకి మీరు ఒకరు కానీ ఇద్దరు కానీ మీరు పెట్టాలి. పెట్టి రోజుకి ఈ 12-13 రోజులు కూడా రోజుకి 1-2 సార్లు వాళ్ళు కలిసి కార్యక్రమం పెట్టుకోవాలి. మన మేనిఫెస్టో అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి పథకాలు లేవు, ఎందుకంటే వాళ్ళు అవుట్సోర్స్ ఉన్నారు, 12 వేలు ఎంతో వస్తున్నాయి వాళ్ళకి జీతం అని చెప్పి వాళ్ళకి లేదు, దాన్ని ఇప్పుడు 25 వేలు చేశారు. తప్పకుండా సుమారుగా 15-20% వరకు మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఈరోజు మళ్ళీ పథకాలు వచ్చే కార్యక్రమం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఆ మేనిఫెస్టో చదివి జాగ్రత్తగా మీరు ప్రజల్లో కానీ ఎలగలిగితే 100% మన వార్డులో భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది.